हाय फ्रेंड्स, वेलकम टू आंध्र एग्री क्लिनिक। प्रधानमंत्री गारु रैतुलनु उद्देशించి 2000 చొప్పున 3 విడతల్లో 6000 ఇప్పటివరకు పిఎం కిసాన్ అనేటువంటి ఒక పథకం ద్వారా రైతులకు డబ్బులు వేయడం అనేటువంటి విషయం జరుగుతోంది। ఇది భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉంది। ఇప్పుడు సంతోషపడేటువంటి విషయం ఏంటి అంటే, ముఖ్యమైనటువంటి వార్త ఏంటి అంటే, ఈ దివాళీకి అంటే 15వ తారీఖు నవంబర్ 15 నుంచి మించిగా దివాళీ పోయిన తర్వాత కానీ దివాళీకి కానీ కేంద్రము ఒక రైతులను ఉద్దేశించి ఒక కొత్తగా ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటుందని, 2000కి బదులుగా ఒక్కొక్క విడతలో 4000 అందించేటువంటి ఉద్దేశం ఉందని, అంటే అదనంగా ఇంకొక 6000 మూడు విడతల్లో కలిపి, అంటే సుమారుగా ఇప్పుడు 6000 వస్తున్నటువంటి పిఎం కిసాన్ లబ్ధి పొందుతున్నటువంటి రైతులు ఇక నుండి 12000 వరకు లబ్ధి పొందుతారు అనేటువంటి విషయం। అంటే ఒకసారి 4000, ఒకసారి 4000, ఒకసారి 4000, మూడు తడవలు లేదా మూడు విడతల్లో 12000 పిఎం కిసాన్ అనేటువంటి పథకం ద్వారా రైతులు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉందని కొన్ని పత్రికా ప్రకటనల ద్వారా కానీ మనకి అందుతున్న వార్తల ద్వారా మనకు తెలుస్తోంది। అలాగే ఈ పథకం ఎప్పుడు ప్రకటించొచ్చు అఫీషియల్గా అంటే, మనకి సుమారుగా మనకి ఎట్లేదన్నా కూడా దీపావళి కానీ దీపావళి వెళ్ళిన తర్వాత ఒక 5-6 రోజుల్లో కానీ దీన్ని ప్రకటించే ఉద్దేశం ఉంది అని చెప్తూ ఉన్నారు। అయితే ఇది ఎప్పటి నుంచి అంటే 2022 సంవత్సరం నుంచి కూడా ఈ పథకాన్ని పెరిగినటువంటి విడ అమౌంట్తో కలిపి వేయబోతున్నారు। దీనికి ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసినా లేకపోతే కొత్తగా ఉండేటువంటి లబ్ధిదారులు దీనికి అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక, మన కి పిఎం కిసాన్ ఆఫీషియల్ వెబ్సైట్ లో న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేటువంటి ఒక కాలమ్ రైట్ సైడ్ పైన రెక్టాంగులర్ బాక్స్ లో చతురస్రాకార బాక్స్ లో న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఉంటుంది। దాని మీద ప్రెస్ చేసి స్వయంగా సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేదా దగ్గరలో ఉండేటువంటి వ్యాపార కార్యాలయానికి వెళ్లి చేసుకోవచ్చు। అదే మిగిలిన రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రాలో కూడా మీ సేవాల్లో కూడా మనకి ఈ సర్వీస్ అందుబాటులో ఉంది। రైతు భరోసా కేంద్రాల్లో ఈ సర్వీస్ పెట్టడానికి అవకాశంగా ఉంది। అలాగే ఈ పథకానికి ఎవరైతే లబ్ధిదారుల కింద ఉండాలనుకున్నారో వాళ్ళు ఈ నెల 30వ తారీఖు అంటే అక్టోబర్ 30, 2021 నాటికి వీరు ఎన్రోల్ అయ్యి నమోదై ఉన్నవాడికి మాత్రం ఆ పథకం 4000 వస్తుంది। ఒకవేళ ఈ తడవలో ఈ 30వ తారీఖు లోపల మీరు అప్లై చేయలేకపోతే ఆ తర్వాత విడత మరియు మొదటి విడత మీకు కలిపి పడే అవకాశం ఉందంటే, 2 4లు ఒకేసారి పడే అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని వీళ్ళు తెలియజేస్తున్నారు। ఈ విధంగా మనం ఎన్రోల్ అవ్వాల్సి ఉంటుంది। ఇదివరకే ఎన్రోల్ అయిన వాళ్ళకి ఎవరికైనా డబ్బులు పడట్లేదు పిఎం కిసాన్ అంటే, ఆ రైతు తన పూర్తి వివరాలని అదే పిఎం కిసాన్ అనేటువంటి గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్లోనే హెల్ప్ డెస్క్ అని ఉంటుంది, హెల్ప్ డెస్క్లో వారి యొక్క వివరాలను నమోదు చేసి ఏ కారణం చేత పడలేదు అనేటువంటి రిమార్క్ను కూడా దాన్ని మనం టైప్ చేయగలిగితే, లేదా మనకి మన బంధువుల్లో కానీ ఎవరైనా డిగ్రీ చదువుతున్న పిల్లలు ఉన్న వాళ్ళు హెల్ప్ డెస్క్లో ఈ కారణం చేత మాకు పడట్లేదు, మా బ్యాంక్ వివరాలు ఇవి, ఆధార్ వివరాలు అన్నా కూడా వాళ్ళకి పిఎం కిసాన్ అనేటువంటిది పడుతుంది। ఈ విధంగా మనం ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రైతులకి లబ్ధి చేకూర్చే పథకంలో ఎన్రోల్ అవ్వాలి, 30వ తారీఖున ఎన్రోల్ అవ్వాలి। ఇది ఒక శుభ పరిణామంగా భావించాలి, ఎందుకంటే 2000 వచ్చే దగ్గర మనకి అడిషనల్గా ఇంకొక 2000 మూడు విడతల్లో 6000 అదనంగా పొందేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇది ఎంతైనా శుభ పరిణామం అని రైతుల కోసం చెప్పాలి। మరెన్నో వ్యవసాయానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। నా ఛానల్లో అన్ని వ్యవసాయానికి సంబంధించిన విషయాలే ఉంటాయి కాబట్టి, మీరు ఆదర్శ రైతుగా మీ ఇన్కమ్ను డబుల్ చేసుకోవాలనుకుంటే, కొత్త కొత్త విషయాలు వ్యవసాయంలో తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ ప్రెస్ చేయండి। ధన్యవాదాలు।